Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఉద్యోగులు పంతానికి పోతున్నారా? సమ్మెపై జగన్ ధీమా ఇదే. ఏపీలో ఉద్యోగ సంఘాల నేతలు సమ్మెకు నోటీస్ ఇచ్చారు. పీఆర్సీ పైన చర్చల్లో జరిగిన నిర్ణయాలకు అనుగుణంగా జీవోలు లేవంటూ ఆందోళనకు దిగారు. ఫిట్మెంట్ 23% ఇస్తున్నట్లుగా ఉద్యోగ సంఘాల సమక్షంలోనే ప్రకటించారు. పెండింగ్ డిఏలను ఈ నెల నుంచే చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. అడగకుండానే పదవి విరమణ వయస్సును పెంచుతూ ప్రకటన చేశారు. ఇది ఎంతవరకు ఉద్యోగులకు మేలు చేస్తుందనే అంశం పక్కన పెడితే ఆ రోజున అందరూ స్వాగతించారు. అయితే హెచ్ఆర్ఏ నిర్ణయం, 3 విధాలుగా పీఆర్సీ అమలులో అశుతోష్ మిశ్రా కమిటీ సిఫార్సులు, సిఎస్ కమిటీ నివేదిక, కేంద్ర పీఆర్సీ విధానాల నుంచి ప్రభుత్వానికి మేలు చేసేవి ఎంపిక చేసుకుని రాష్ట్రంలో అమలు చేసే విధంగా ఉద్యోగులకు నష్టం జరిగేలా జీవోలు జారీ చేశారనేది ఉద్యోగ సంఘాల వాదన. దీంతో జీవోల జారీతో ఒక్కసారిగా ఉద్యోగ సంఘాలు తమ మధ్య ఉన్న విభేదాలు మరచి ఒకటయ్యాయి. సమ్మెకు సిద్ధమయ్యాయి. నిర్ణయించిన విధంగానే సమ్మె నోటీస్ ఇచ్చాయి. ఈ నెల 7వ తేదీ నుంచి సమ్మెకు దిగనున్నాయి. అయితే ఇదే సమయంలో ప్రభుత్వం సైతం తమ వ్యూహాలకు పదును పెట్టింది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, కరోనా వేళ జీతాల భారం ఎంత మేర చెల్లిస్తుంది వివరించే విధంగా అడుగులు వేస్తోంది. కరోనా వేళ ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం పైన ప్రజల్లో చర్చ జరిగేలా వ్యవహరిస్తోంది. ఉద్యోగులతో వారి అపోహలు తొలగించేందుకు ప్రభుత్వం మంత్రుల కమిటీ నియమించింది. కానీ ఆ కమిటీ ముందుకు వెళ్లేందుకు వరుసగా 2వ రోజు తిరస్కరించారు. ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చినా, సమ్మెకు దిగినా, ఎన్ని రోజులు చేసినా చివరకు పరిష్కారం కావాల్సింది ప్రభుత్వంతోనే. అదే ప్రభుత్వం పదే చర్చలకు ఆహ్వానించిన సమయంలో వెళ్ళి తమ వాదనలు వినిపించే అవకాశం ఉంది. కానీ దానిని వదులుకోవడం ద్వారా ఉద్యోగ సంఘాలపైన ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఉంటాయనే చర్చ సాగుతోంది. ఏపీలో నిత్యం 13,000కు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఆర్థికంగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కష్టాల్లో ఉన్నాయి. ఈ సమయంలో సమ్మె ప్రారంభిస్తారా? దిగినా ఎన్ని రోజులు కొనసాగిస్తారు? ప్రజల నుంచి ఎటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుందనేది ఆసక్తికర అంశాలుగా మారుతున్నాయి. ఇదే సమయంలో తమకు ఏ రాజకీయ పార్టీ మద్దతు అవసరం లేదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష పార్టీలకు చెందిన మాజీ ఉద్యోగ సంఘాల నేతలు వీరిని రెచ్చగొడుతున్నారనే అభిప్రాయంతో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. టీడీపీ నేతల ట్రాప్లో వీరు చిక్కుకున్నారనేది వారి అంతర్గత సంభాషణల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయం. కానీ సీఎం జగన్ మాత్రం ఉద్యోగులు ఆందోళన చేసినా వారిపైన ఎటువంటి చర్యలు వద్దని స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో ఒత్తిడికి లొంగే అవకాశం లేదని చెబుతున్నారు. ఇదే సమయంలో వార్డు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తరువాత ఆన్లైన్ ద్వారానే ప్రభుత్వ సేవలు అందుతున్న సమయంలో ఉద్యోగులు సమ్మె చేస్తే ప్రభుత్వం పైన ఏ మేర ప్రభావం ఉంటుందనేది వేచి చూడాల్సిన అంశం. ఖచ్చితంగా ఉద్యోగులు సమ్మె చేస్తే ఆ ప్రభావం ఉన్నా ప్రభుత్వం సైతం ఇదే సమ్మెకు దిగడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే సమస్య జటిలమయ్యే పరిస్థితులు ఏర్పడతాయని కొందరు విశ్లేషిస్తున్నారు. ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చినా చర్చలకు వెళ్లడం సరైన విధానంగా సూచిస్తున్నారు. గతంలో కొందరు ఉద్యోగ సంఘాల నేతలు తమ ఓట్ల బలం ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉంటుందనే విధంగా చేసిన వ్యాఖ్యలతోనే వారి ధీమా ఏంటనేది స్పష్టమైందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కానీ ఇదే సమయంలో తెలంగాణలో గతంలో సమైక్య రాష్ట్రం కోసం చేసిన సమ్మె ముగింపు సందర్భాలను సైతం వారు ప్రస్తావిస్తున్నారు. చర్చల సమయంలో కొన్ని ఉద్యోగుల సంఘాలు అనుకూల నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పుడు జీవోల తయారీ తర్వాత ఉద్యోగులకు భారీ నష్టం జరుగుతోందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. జీతాలు తగ్గవని ప్రభుత్వం చెబుతున్న దాంట్లో వాస్తవం ఉన్నా వారికి దక్కాల్సిన ప్రయోజనాలు నష్టపోతున్నామనే ఉద్యోగుల వాదనలోనూ నిజముంది. దీనికి చర్చల ద్వారానే పరిష్కారం లభించాలి. కానీ 2 పక్షాల వైపు రాజకీయ పార్టీల తరహాలో వ్యూహాలు, పంతాలు, పట్టింపులకు వెళ్లడం ద్వారా రాష్ట్రానికి మరింత నష్టం తప్పదనే అభిప్రాయం ఉండవల్లి లాంటి వారు వ్యక్తం చేస్తున్నారు. 2వ రోజు మంత్రులు సచివాలయంలో ఉద్యోగుల కోసం వేచి చూడడం, ఉద్యోగులు చర్చలకు వెళ్ళకపోవడం, జీవోలను రద్దు చేస్తేనే వెళతామని చెప్పడం, లేఖ ద్వారా తమ అభిప్రాయం చెప్పడం, ఇటువంటి వాటి ద్వారా సమస్య జటిలం అవుతుందని భావిస్తున్న వారు ఉన్నారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం ఏ విధంగా లభిస్తుందనేది వేచి చూడాల్సిందే.